హలో, వెల్కమ్ టు అవర్ మ్యాజికల్ వరల్డ్. టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్స్ అండ్ గివ్స్ కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో లైక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈస్ హౌ మెనీ వేదాస్. మనకున్న వేదాస్ వచ్చేసి ఋగ్వేదం, సమవేదం, యజుర్వేదం, అంతర్వాణ వేదం, ఇవన్నిటిని కలిపి చతుర్వేదంగా తీసుకోబడింది. ఋగ్వేదంలో వచ్చేసి శ్లోకాలు, మంత్రాలు, విభిన్నమైన పూజకు సమానమైన విధానాలు, పద్ధతులు ఉంటాయి. మనకు వచ్చేసి మిగతాది సామవేదం. సామవేదంలో సంగీతం, మ్యూజిక్ లాంటి కోర్స్ లాంటి సంగీతంలో ఎన్ని స్వరాలు ఉంటాయి, అవి ఎలా మనం నేర్చుకోవాలనే దాని గురించి దేవనాగరి లిపిలో కూడా దీని గురించి చెప్పబడి ఉంది. అంతేకాదు యజుర్వేదం. యజుర్వేదంలో మన పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలను ఎలా గౌరవించాలి, ఏ విధమైనటి పద్ధతులు మనం అలవర్చుకోవాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పద్ధతు బంధువులు మిత్రులతో ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా యజుర్వేదంలో చెప్పబడింది. మిగతా అది లాస్ట్ది వచ్చేసి అంతర్వాణ వేదం. అంతర్వాణ వేదంలో అనేకమైన విద్యలు ఉంటాయి. ఎలాంటి అంటే మంత్ర విద్యలు కావచ్చు, క్షుద్ర పూజలు కావచ్చు, ఇలాంటి ఎన్నో విద్యలు, మంత్రాలు, వైద్యానికి సంబంధించిన ఎన్నో వివరాలు అంతర్వాణ వేదంలో దొరుకుతాయి. అంతర్వాణ వేదం అనేది అంతరంగం నుంచి ఏర్పడే శక్తి నుంచి తీసుకోబడిందే అంతర్వాణ వేదం. దీన్ని ఎక్కువ మంది చదువుతారు, చెప్పుతారు. దీన్ని చదివి చెప్పిన వాళ్ళకు కూడా ఎంతో వెచ్చస్సు, జ్ఞానం లభిస్తుంది. వేదాలు మనం చాలా పాటించాలి, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పుకోవడానికి కూడా వేదం అనేది ఒక గొప్ప సైన్స్కి అంత చిక్కని ఒక గొప్ప అమూల్యమైన విద్య అన్నది మనకు దొరుకుతుంది. దయచేసి ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో దాని గురించి మనం మర్చిపోవద్దు. మనం పాటించాల్సిన విలువల్ని, గౌరవాలని మనం ఎప్పుడు వదులుకోవద్దని చెప్పడానికి మన వేదాల గురించి అంత ప్రాధాన్యత తీసుకోబడింది. దయచేసి ప్రతి ఒక్కరూ వేదాల గురించి కూడా కొద్దిగా శ్రద్ధ చేయండి. దిస్ ఈజ్ అవర్ మ్యాజికల్ వరల్డ్. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్, లైక్స్ అండ్ షేర్స్, గివ్ యువర్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.